సార్, అమరావతి ఫైల్స్ మూవీ అంటే ముందు అసలు వెంట్రుక పేకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత నుంచి నాకు ఒక ఛాన్స్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని, ఇప్పుడు ఈ రోజున ఓడిపోతే సంతోషంగా వెళ్ళిపోతాను అని అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. సింహం సింగిల్గా వచ్చిందని వాళ్ళ పరివారం అంతా చెప్తూనే ఉంటుంది. ఈరోజు ఎందుకు అమరావతి ఫైల్స్ మూవీని చూసి ఎందుకు అంత భయపడాల్సి వస్తుందంటారు, దాన్ని ఎందుకు నిలుపుదల చేయాల్సి వచ్చిందంటారు? అమరావతి రాజధానికి ఆయన భయం ఇప్పటిది కాదండి. అమరావతి రాజధాని చంపినప్పుడే పుట్టింది. అయితే ఇప్పుడు బయటపడ్డాడు ఆయన ఈ రాజధాని ఫైల్స్ సినిమా వల్ల. ప్రతి పౌరుడు 5 కోట్ల మంది ఉత్తేజపడతారని భయంతో ఇంకా ఆయన పరపతిని ఉపయోగించి రాజధాని ఫైల్స్ ఆపారు. అంటే ఆ రోజున ఇది శ్మశానం అన్నారు, అది అసలు ఇక్కడ ఏమి మొక్కలు మొలవు అన్నారు, లేకపోతే అది మునిగిపోద్ది అన్నారు, ఇన్ని రకాలుగా వాళ్ళ నాయకులు కానీ లేదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ఆధారం లేకపోతే ఒక జవాబులాగా వచ్చిన ఈ అమరావతి ఫైల్ సినిమా ఎందుకు అంటే ప్రజల్లోకి ఎందుకు వెళ్ళిన కూడా చేస్తున్నారంటారు? మూవీ చూసారు? మేము ఇవి ఆగిపోయిందన్నారు, చూడాలి చూద్దాం అనుకున్నాము, ఆగిపోయిందన్నారు. నేను వ్యూహకర్తగా విధ్వంసం దీనికి వచ్చాను. ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికైనా రాజధాని చంపడం నా 50 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం ఈ ఇటువంటి ముఖ్యమంత్రిని నేను చూడడం. కానీ ఇంకా అభివృద్ధి అంటే రాష్ట్ర రాజధానులు ఇంకా 3 రాజధానులు కడతామనో లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణకే మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడం ఇంకా ఎలా చూడాలి సార్? ఈ 4.5 ఏళ్ళు ఇంత నాంచిన అమరావతి రైతులు ఒక పార్టీకి కానీ ఒక దేనికి కానీ ఇచ్చింది కాదండి. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ అభివృద్ధి చేయని వాళ్ళు ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేస్తారండి? ఇక్కడ రైతుల బాధ వాళ్ళకు కూడా తెలిసిపోద్ది కదా. ఇక్కడ రైతుల్ని చంపిన వాళ్ళు రేపు గెలిస్తే మనల్ని చంపడానికి గ్యారంటీ ఏముందని ఫీల్ అవుతారు కదా. సో ఎక్కడ ఒక్క అడుగు పడలేదు, పరిశ్రమలు లేవు, ఈ అసలు అమరావతి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ అమరావతి ఫైల్స్ మూవీ ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ఈరోజు దాన్ని అంత బలవంతంగా అడగదొక్కాల్సిన ప్రయత్నం? మరి అధికారి పార్టీ కదండి, అధికార పార్టీకి అహం ఎక్కువ ఉంటుంది. ఓ గెలిచినప్పుడు ఎవరు అడ్డుపడలేదు, యాత్ర 2 వచ్చినప్పుడు ఎవరు అడ్డుపడలేదు, వ్యూహం సినిమాకి సంబంధించి చాలా స్పష్టంగా కొన్ని క్యారెక్టర్లు కించపరిచారనే కదా ఈరోజు కూడా స్టే వచ్చింది. ఇవాళ సినిమాను సినిమాగా చూడాలి, హీరోల్ని హీరోలుగా చూడాలి. సినిమాల మీద రాజకీయ జూలం పనికి రాకూడదు. ఆ సినిమాలు ఇప్పుడు యాత్ర 1 చూశాను నేను, యాత్ర 2 చూశాను, అది సినిమాగానే చూశాను. రాజధాని ఫైల్స్ కూడా సినిమాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. సినిమా అభిమానులుగా రాజధాని ఫైల్స్ ఏ సినిమా వచ్చినా రిలీజ్ చేయాలి, తొందరగా రిలీజ్ చేయాలి, ప్రజలందరికీ చూడాలనే కోరుకుంటున్నాను. ఈ రోజున గతంలో నేను సింహాన్ని సింగిల్గా వచ్చింది మీద ఇన్ని మాటలు మాట్లాడారు, అయితే అసలు వెంట్రుక పేకలేరు అన్నారు, ఎన్నో రకాలుగా చెప్పినటువంటి ఈ వైసీపీ నాయకులు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు అమరావతి ఫైల్స్ మూవీ విడుదలవుతుంది అంటేనే అంత భయపడాల్సిన అవసరం ఏముంది, లేకపోతే దాని మీద స్టే తెచ్చుకునే అవసరం ఎందుకు వచ్చిందండి? అమరావతి ఉద్యమం అనేది అణగదొక్కాను, కొన్ని ఛానల్స్ వరకే పరిమితమైనవి, ఆ ఛానల్స్ను కొన్ని చోట్ల రానియకుండా చేశాను. మరి అవి రాకుండా ఉండి జనానికి పెద్దగా తెలియలేదు. ఈ సినిమా అనేది రిలీజ్ అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోయిద్ది. అట్లా పోతే నా ఇమేజ్ డ్యామేజ్ అయిద్ది అనే ఒక లెక్కలో కుట్రలో కుతంత్రాలు చేసి ఇవాళ 2 రోజులు మాత్రమే, ఓన్లీ 2 రోజులు మాత్రమే ఆపగలిగావు. ఈ పాటికి ఆల్రెడీ చూడాల్సిన జనం చాలా వరకు చూశారు, ఇంకా చూస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రోజుల తర్వాత మీరు ఒక మీ దగ్గర ఉన్న ఒక మైనస్ ఏంటంటే మీదైతేనేమో సంసారం, ఎదటోళ్ళైతే ఎబిచారం, అట్లా మీ యాత్రలు రిలీజ్ చేసుకున్నారు. మరి యాత్రలను బాగానే ఆడించుకున్నారు, దానికి సరైన రెస్పాన్స్ లేదు. అమరావతి ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయితేనే తట్టుకోలేకపోయారు, అది 10 మిలియన్ వ్యూస్ వచ్చింది, అది తట్టుకోలేకపోయారు. అదేవిధంగా ఈ సినిమా పూర్తిగా కనుక పోతే రాష్ట్ర వ్యాప్తంగా నేను 90% నేను మైనస్ అయిపోతాను, నాకు ఆ 10% ఓట్లు కూడా నమ్మకం లేవేమో అనే ఒక ఆలోచనతో ఈ కుట్రలు చేసి వాళ్ళు ఆపడం జరిగింది. ఏం పర్లేదు, 2 రోజులు మాత్రమే ఆపారు అంటేనే జనానికి ఇంకా ఉత్సుకత పెరిగి దీనిలో ఏముందో, మరి వైసీపీ ప్రభుత్వం ఆపింది దీన్ని మళ్ళీ ఇంకా చూడాలని చెప్పి జనానికి బాగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది వచ్చింది. ఎందుకంటే మీరు ఆ రోజున అమరావతి నుంచి తిరుమల పాదయాత్ర చేసినా లేకపోతే అరసవేలి పాదయాత్ర చేసినా మీరు కూడా ఆ కష్టాలు నష్టాలు పడ్డ వ్యక్తి, ఈ రోజున సినిమాలో అవన్నీ కూడా కళ్ళ కట్టిన చూపించారంటారా? మీరు అన్నట్టుగా 5 కోట్ల మంది ప్రజలకి మీ బాధలు ఆ రోజున ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇస్తే మీరు నమ్మి తాడికొండలో మీరు గెలిపించుకున్నారు, అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఇన్ని 100 రోజులు ఉద్యమాలు చేస్తున్న మీ కష్టాన్ని సినిమాలో చూపించారంటారా?
సినిమా పూర్తిగా మాకు మా ఉద్యమానికి అనేది ఊపిరి ఆ సినిమా అయింది. దాన్ని తీయడానికి కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు రవిశంకర్ గారు కానీ లేకపోతే భాను గారు కానీ. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళు చెప్పిన మన ప్రెస్ మీట్లో అన్ని చూసాం. అమ్మో ఇన్ని బాధలు వీళ్ళని కూడా పెట్టారా, ఇన్నిటిని ఎదుర్కొని మన సినిమా చాలా కష్టపడి తీశారు. నిజంగా కృతజ్ఞతలు చెప్పాలంటే రవిశంకర్ గారికి భాను గారికి చెప్పాలి. మరి వాళ్ళు ఎన్ని అవరోధాలను ఎదుర్కొన్నారో, మరి సినిమాల్లో నటించే వాళ్ళని ఒత్తిడి చేశారో, లేకపోతే అసలు ఈ సినిమా ఇంత హిట్ అయ్యిద్ది లేకపోతే దీనిలో ఇంత పసంద్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకున్న నడితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి కోతవేడు దూరంలో జరిగింది ఈ సినిమా. మొత్తం కూడా కర్లపూడి మరి బెలగపూడి అనే కొన్ని కొన్ని ఓళ్ళల్లో మాత్రం జరిగింది. నాకు కోతవేడు దూరంలో జరిగినా నేను గ్రహించలేకపోయాను అని అని చెప్పేసి ఇప్పటికిప్పుడు చివాట్లు చెప్పు దెబ్బలు అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, మీరు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, ఇది ఇంత హిట్ అయిందని చెప్పేసి తని తప్పు కూడా పాప ఆఫీసర్ల మీద నెట్టి వాళ్ళని చివాట్లు చెప్పు దెబ్బలుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏదైతే చేశాడో దాన్నే సినిమాలో చూపించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు రాత్రి చూసి వచ్చిన వాళ్ళు నైట్ వల్ల నిద్ర పట్టక కళ్ళమ్మంటి నీళ్లు గారిపోతున్నాయి. అమరావతి రైతులు ఇన్ని కష్టాలు పడ్డారా మనకి ఇన్నాళ్ళు తెలియలేదు. సరే ఈ ముఖ్యమంత్రిని కనుక మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే మనకి ఇదే పరిస్థితి అని ఒక ఆలోచనలో పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆలోచనలు కూడా వాళ్ళు కార్యాచరణలో పెడతారు. మరి ప్రస్తుతానికి ఓట్లు జిమ్మిక్కులు చేస్తున్నాం అనే దానికి రుజువుగా నేను సజ్జల రామకృష్ణారెడ్డి రెండు చోట్లు రాయించుకున్నాడు. నన్ను ఎవరు పట్టుకోలేరులే, నేను సలహాదారుని సజ్జల్ని అని ఒక ఆలోచనతో ఇచ్చేశాడు, దాన్ని పట్టుకున్నాము. ఇలాగే నాకు డౌట్ ఏంటంటే 151 సీట్లు సంపాదించడానికి కూడా పోయినసారి కూడా ఇదే జిమ్మిక్ చేశారు. గోపాలకృష్ణ ద్వివేది గారు ఎక్కడ ఈవీఎంలు పనిచేయలేదని కూడా దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. వాళ్ళ సహాయ సహకారాలతో 151 ఎక్కడన్నా చూడండి 2-3 వేల ఓట్లతోటో 1000 ఓట్లతోటో 500 ఓట్లతోటో ఓడిపోయారు. కేవలంగా పోయినసారి కూడా ఇదే జిమ్మికు జరిగింది, తెలుసుకోలేకపోయాము. ఈవీఎంలు అని అనుకున్నాం కానీ ఈవీఎంలు కాదు. ఈ ముఖ్యమంత్రి అంతకు ముందే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాగా జనానికి ఎట్లా డబ్బు వెదజల్లాలో ఆ విధంగా చల్లి ఈ రకంగా ముందుకు తీసుకొచ్చాడు. పాపం పండింది. రేపు 2 నెలల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలి. చివరిగా శాసనసభాపతి ఎక్కడైతే సెక్రటేరియట్ కట్టారో అక్కడ నుంచి సభాపతిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు కానీ లేకపోతే మంత్రిగా ఉన్న బొత్స గారు కానీ అనేక రకాలుగా అక్కడ శ్మశానం అన్నారు, ఎడారు అన్నారు, అసలు అది మునిగిపోయే ముంపు ప్రాంతం అన్నారు, ఇన్ని రకాలుగా ప్రజల్ని గ్రాఫిక్ అన్న మాటలు కూడా ఇవన్నీ కూడా ఈ సినిమా చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి అనే ఈ రోజున ప్రభుత్వం అడ్డుపడుతుంది అనుకోవచ్చా? వాస్తవాలు ఎప్పుడో తెలిసినాయండి, ఎప్పుడో చెప్పాము మేము రాజధాని రైతుల్లో 1 నెల 2 నెలలు మా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే చెప్పాం. మరి ఇది కనుక గ్రాఫిక్స్ అంటే దూకటానికి మీరు 1-4 రండి, మేము 100 మంది వస్తాము, ఆ బిల్డింగుల మీద నుంచి దూకుదాము అని అని చెప్పి ఎప్పుడో సవాలు ఇసిరాము. ఆ సవాళ్ళను కూడా వాళ్ళు ఎవరు స్వీకరించలా, వాళ్ళ అంతరాత్మకు తెలుసు అక్కడ అన్ని బిల్డింగులు ఉన్నాయి, కట్టారు, పనులు జరిగినాయి అని. కాకపోతే ఈ ముఖ్యమంత్రిని ఆహా ఓహో అనకపోతే మరి మెప్పులు పొందలేరు, మనకి ఏ సీట్లు రావు, మంత్రులు అవ్వలేము, ముఖ్యమంత్రి గారు మెప్పు పొందాలనే ఒక ఆలోచనతో వీళ్ళందరూ వేశారు. కానీ వీళ్ళ మనస్సాక్షికి అంతా తెలుసు, అక్కడ ఏముండయ్యా ఏంటనేది అంతా తెలుసు. కాకపోతే ఇవాళ మా మీద ఎవరైతే అవాకులు చవాకులు వేలారో వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళకి లేవు. పాపం బూతుల మంత్రి గారికి కానీ మరి వాళ్ళ నేను వంశీ గారికి కానీ ఇంకా కొంతమంది మా మీద ఏమైతే బురద జల్లారో వాళ్ళందరికి సీట్లు కూడా లేకపోయినాయి. మా అమరావతి రైతులు ఉసురు మీకు ఖచ్చితంగా తగులుద్ది అని చెప్పి మేము ఎప్పుడో చెప్పాం, ఇప్పుడు తగిలింది. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్.